Srimati Geetha Viswanath ji. 2 minutes. Thank you so much, man, for giving me this opportunity. Chala santosham. Madam Nirmala Sitaraman garu budget ni pravesh pettadam jarigindi. Chala vishayalu na mundu maatladina maa party nunchi iddaru sabhyulu maatladaru. Chala vishayalu cheppadam jarigindi. Then only 2-3 points cheppadaniki mee daggara permission teesukunnanu, ma'am. Thank you. Mukhyanga maaku pratyeka hoda gurinchi tappanisariga ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి గారిని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటి వరకు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ చాలా పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం యొక్క సపోర్ట్ మాత్రం చాలా అవసరం ఉంది. నేను ప్రధానమంత్రి గారిని, మాన్య ప్రధానమంత్రి నేను కోరుతా ఉన్నాను, తప్పనిసరిగా మీరు ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. ఇది అమృత బడ్జెట్ అని చెప్పడం జరిగింది. మరి ఈ అమృతాన్ని కొంచెం ఆంధ్రప్రదేశ్కి కూడా ఇస్తే మేము పూర్తిగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని బలపరిచే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రధానమంత్రి గారు ఆలోచించాలని కోరుతూ, మరి బడ్జెట్కి సంబంధించిన విషయంలో సగటు పన్ను కట్టే భారతీయుల ఆశలు పన్ను విధానంలో, పన్ను మినహాయింపు విధానంలో చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా బయట మరి వారు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా 7 లక్షలకి పెంచారు అనగానే అందరూ సంతోషపడ్డారు. కానీ 7 లక్షలు పెంచిన దాన్ని వివరాలు తీసుకుని వెళ్తే మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఈ కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 24C కింద మినహాయింపులు లేకపోవడం పూర్తిగా నిరాశపరిచింది. వాళ్ళని మానసికంగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరూ. ఎందుకు అంటే ముఖ్యంగా మరి గత పన్ను విధానం అంటే మరి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కానీ, గృహ నిర్మాణానికి లోన్స్ తీసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎల్ఐసి ప్రీమియం తీసుకోవడానికి కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి కానీ చాలా మినహాయింపులు ఉండేవి. దాని ద్వారా గృహ నిర్మాణానికి ఎక్కువ ప్రోత్సాహం వచ్చేది. ఆ ప్రోత్సాహం వల్ల దాని ద్వారా తద్వారా అనేక కార్మికులు గాని, అనేక వృత్తుల వారు గాని దీని మీద ఆధారపడి జీవించే వారందరికీ కూడా చాలా బాగుండేది. మరి ఈ మినహాయింపుల్ని తప్పనిసరిగా, ఈ మినహాయింపుల్ని తప్పనిసరిగా మరి రేపు మీరు తగ్గించాలని పూర్వపు విధానంలో మరి ఇదే విధంగా మరి వారు పూర్తిగా సేవింగ్ కి అలవాటు పడే విధంగా చెయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ చేసుకోవడానికి తప్పనిసరిగా మరి సగటు మనిషికి, భారతీయులకి అవకాశం కల్పించాలని కోరుతున్నాను. ఒక్క విషయం మేడం, నాకు ఆర్థిక మంత్రి గారిని సభ ద్వారా నిర్మలా సీతారామన్ గారిని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మహిళగా కూడా గర్వపడుతున్నాం. 4వ సారి భారతదేశం ఇంత పెద్ద భారతదేశానికి మరి గాంధీ మహాత్మను చెప్పడం జరిగింది. మగవాళ్ళు చదువుకుంటే వాళ్ళు ఒక్కలే చదువుకున్నట్టు, ఆడవాళ్ళు చదువుకుంటే మొత్తం ఇల్లంతా చదువుకున్నట్టు అని. ఈ రోజు భారతదేశం మొత్తానికి ఒక ఆర్థిక మంత్రి మహిళ కావడం మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా IIFT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, మరి ఒకటి ఢిల్లీలో, ఒకటి కలకత్తాలో ఉంది, రెండవది, మూడవది కాకినాడకి శాంక్షన్ చేయడం జరిగింది మేడం గారు. మరి అంతేకాకుండా వారే స్వయంగా వచ్చి మరి దానికి నిధి ప్రారంభం చేసి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే 50-50 కేంద్ర ప్రభుత్వం, 50 రాష్ట్ర ప్రభుత్వం, 50 ఉన్నారు. మాకున్న పరిస్థితుల్లో 100% నిధులు మరి కేంద్రం భరించే విధంగా చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. The House stands adjourned to meet tomorrow, the 10th of February, 2023 at 11 a.m.